ఎలాంటి మూవీ అయినా 100 crores ఓపెనింగ్స్తో స్టార్ట్ చేసే హీరో ఒకవైపు, ఆల్రెడీ ఇయర్ 2000 crores మూవీస్ కొట్టింది, హ్యాట్రిక్ పైన కన్నేసిన హీరో ఇంకో ఒకవైపు. ఒకవైపు ఏమో డైరెక్టర్ తీసినవి మూడే సినిమాలైనా అసలు మాస్ అంటే ఎలా ఉంటుందో, హీరోయిజంని ఈ లెవెల్లో కూడా చూపించవచ్చు అని మార్క్ సెట్ చేసిన హయ్యెస్ట్ గ్రోసర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఒకవైపు, మరొకవైపు తీసినవి 5 సినిమాలు అయినా కల్ట్ క్లాసిక్స్, ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని ఎమోషన్స్ సేమ్ హయ్యెస్ట్ గ్రోసర్స్ ఆ పర్టికులర్ ఇయర్లో ఇచ్చారు. అలాంటిది ఈ రెండు కాంబినేషన్స్ ఒకే రోజు తేడాతో థియేటర్స్లోకి వస్తున్నాయంటే మూవీస్కి మధ్యన, థియేటర్స్ మధ్యన ఎంత కాంపిటీషన్ ఉంటుందో, ఫ్యాన్స్ వార్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒక మూవీ లవర్గా మనం ఈ రెండు మూవీస్ హయ్యెస్ట్ హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని, హయ్యెస్ట్ కలెక్షన్ సాధించాలని కోరుకుందాం. ఇది పాసిబుల్ అంటే దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లో వచ్చింది. ఓపెన్ హైమర్ అండ్ బార్బీ ఈ రెండు 2 డిఫరెంట్ జోనర్స్ అండ్ ఈ ఇయర్లో వచ్చిన హయ్యెస్ట్ గ్రోసర్ మూవీస్గా నిలిచాయి. అలాగే ఇక్కడ కూడా ఒకటి మాస్, ఇంకొకటి క్లాస్. ఇన్డెప్త్గా చూస్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన డెబ్యూట్ మూవీ ఉగ్రంతోనే తన మూవీస్ ఎలా ఉండబోతున్నాయో ఒక హింట్ ఇచ్చాడు. ఇక కేజీఎఫ్ 1 అండ్ 2 ఎంత పెద్ద సంచలనం సాధించాయో చెప్పనక్కర్లే. అప్పటి వరకు కన్నడ సినిమాలు ఇంత భారీగా తీస్తారని కూడా ఎవరు ఊహించలేదు. మన తెలుగు సినిమాకి రాజమౌళి ఎలా అయితే బౌండరీస్ని చెరిపేశారో కన్నడకు కూడా ఆయన అలా అన్నమాట. మనం కూడా ప్రభాస్ని బాహుబలి తర్వాత ఆ రేంజ్ మాస్ కటౌట్లో చూడలేదు. ఫ్యాన్స్కి కూడా ప్రభాస్ని ఒక మూవీ ఇలాంటి డైరెక్టర్ చేతిలో పడితే ఉంటుందిరా, ఎలా ఉంటుందిరా స్వామి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక అలాంటి డైరెక్టర్తో మన ప్రభాస్ మాస్ కటౌట్ అండ్ స్టార్ పవర్ తోడైతే ఇక మూవీ ఏ రేంజ్కి వెళ్తుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాం. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే రాజ్కుమార్ హీరాని తన మొదటి సినిమా మున్నాబాయ్తో తన మార్క్ హ్యూమర్ అండ్ కామెడీతో ట్రెండ్ సెట్ చేశాడు. తను తీసిన మున్నాబాయ్, ఎంబీబీఎస్, మున్నాబాయ్ లెగ్రో, 3 ఇడియట్స్ అండ్ పీకే సంజు, ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్. రాజ్కుమార్ హీరాని తన మూవీస్లో ప్రతి సీన్లో ఐదర్ లాఫ్ ఆర్ క్రై ఆర్ డ్రామా ఉండేలా చూసుకుంటారు. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టరే రాజ్కుమార్ గారు హీరాని చేసే ఒక్కొక్క సీన్ కూడా నేను చేయలేను, తన వర్క్ నాకంటే చాలా గొప్పది అన్నాడంటే అతను ఎంత గొప్ప డైరెక్టరో అర్థం చేసుకోవచ్చు. అతనే కాదు, ఇండియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్ తన మూవీలో అట్లీస్ట్ 1 ఛాన్స్ ఇవ్వండి అని అడిగారంటే అది ఆ రేంజ్ అతనిది. సలార్ అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, డబ్ చేస్తున్నారు కాబట్టి, అండ్ హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది మన డంకీ. సో ఇదొక్కటే మన డంకీకి డిసడ్వాంటేజ్. మిగతా ఆస్పెక్ట్లో అన్నిట్లోనూ రెండింటికి ఇద్దరికి కావాల్సి ఉన్న స్పెషాలిటీస్ ఉన్నాయి. కంటెంట్ బాగుంటే ఈ రెండు మూవీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఆ డైరెక్టర్స్లో టాలెంట్ అట్లాంటిది, ఆ స్టార్స్ హీరోస్ పవర్స్ అట్లాంటిది. థ్యాంక్ యూ.